హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుహాన్ టీవీ ఈ వీడియోలో వచ్చేసి మనం టీఆర్టీ టిఎస్టిఆర్టీ డిఎస్సికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ మనం చూద్దామండి స్థానికేతర కోట ఒక్క జిల్లాకే పరిమితం ఆ జిల్లాను అభ్యర్థులు ముందే ఎంపిక చేసుకోవాలి గత టీఆర్టీకి భిన్నంగా ఈసారి ఉపాధ్యాయ నియామకాలు అనేవి ఉంటాయి దీనికి సంబంధించి పూర్తి వారణం మనం ఒకసారి చూస్తే ఉపాధ్యాయ నియామకాల్లో ఈసారి కీలక మార్పు జరగనుంది స్థానికేతర కోటా కింద ఏదైనా ఒక జిల్లాను మాత్రమే అభ్యర్థులు ముందే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది గత టీఆర్టీలో పది ఉమ్మడి జిల్లాల్లోని కొలువులకు స్థానికేతర కోటా కింద మిగతా జిల్లాల వారు పోటీ పడేందుకు అవకాశం కల్పించారు కానీ ఈసారి మాత్రం అందుకు భిన్నంగా ఏదైనా ఒక జిల్లాను మాత్రమే స్థానికేతర కోటా కింద ఎంచుకోవాల్సి ఉంటుంది ఈ కారణంగా స్థానికేతర కోటా కింద కొలువులు దక్కించుకోవడం అంత సులభమేమీ కాదని నిపుణులు చెబుతున్నారు దీనిపై విద్యాశాఖ వర్గాలను సంప్రదించగా రెండు వేల పదిహేడు జూలైలో టీఎస్పిఎస్సి నియామకాలు చేపట్టినందువల్ల ఆ విధానం పాటించిందని ఈసారి పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నందువల్ల ఆ పద్ధతిలో మార్పు ఉంటుందని తెలిపాయి ఉమ్మడి రాష్ట్రంలోని ఉమ్మడి రాష్ట్రంలోని రెండు వేల పన్నెండు వరకు నిర్వహించిన డిఎస్సిలో ఏదైనా ఒక జిల్లాను మాత్రమే స్థానికేతర అర్హత ఉండే ఉండేదని గుర్తు చేస్తున్నారు దీనికి సంబంధించి రెండు వేల పదిహేడులో అలా ఈసారి ఇలా అనేటువంటి చూస్తే రెండు వేల పదిహేడు జూలైలో నిర్వహించిన టీఆర్టీలో స్థానికేతర నాన్ లోకల్ కోటా కింద అభ్యర్థులకు సొంత జిల్లా మినహా మిగతా జిల్లాల్లోని మిగతా జిల్లాల్లోనూ ఇరవై శాతం పోస్టులకు పోటీ పడే అవకాశం కల్పించారు ఆ టీఆర్టీలో మొత్తం ఐదు వేల నాలుగు వందల పదిహేను హెచ్జీటీ కొలువులకు నోటిఫికేషన్ జారీ చేశారు అందులో ఇరవై శాతం అంటే ఒక వెయ్యి ఎనభై మూడు పోస్టులకు నాన్ లోకల్ కోటా వర్తింపజేశారు సొంత జిల్లాలో తక్కువ పోస్టులు ఉన్నవారు ఎక్కువ ఖాళీలున్న జిల్లాల నుంచి పోటీ పడ్డారు టీఆర్టీలో వచ్చిన రాష్ట్ర ర్యాంకు ఆధారంగా జిల్లాల వారిగా ప్రాధాన్యం ఇచ్చుకున్నారు ఈసారి మాత్రం స్థానిక జిల్లాతో పాటు ఏదో ఒక్క జిల్లాను ఒక్క జిల్లాకు మాత్రమే స్థానికేతర కోటా కింద ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది టీఆర్టీ దరఖాస్తు సమయంలోనే ఏ సబ్జెక్టుకు లేదా పోస్టుకు పోటీ పడుతున్నారనేది వివరాలు తీసుకుంటారు ఎంపిక చేసుకున్న జిల్లాలోని ఖాళీలకు ఖాళీలకే అభ్యర్థులు పోటీ పడాలి ఈసారి స్థానిక కోట నైంటీ ఫైవ్ పర్సెంట్ కాగా స్థానికేతర కోట ఓపెన్ కోట వచ్చేసి ఐదు శాతం మాత్రమే ఉంటుంది జిల్లాను యూనిట్గా తీసుకుంటారు కాబట్టి స్థానికేతర కోట కింద అతి స్వల్పంగా మాత్రమే ఖాళీలు వస్తాయి హెచ్జీటీ పోస్టుల్లో స్థానికేతర కోటా కింద కొన్ని పోస్టులైనా ఉండే అవకాశం ఉంది కానీ స్కూల్ అసిస్టెంట్లకు సబ్జ సబ్జెక్టుల వారిగా స్థానిక స్థానికేతర కోటా ఉంటుంది అందువల్ల అధిక శాతం జిల్లాలు సబ్జెక్టులకు స్థానికేతర కోటా కింద ఖాళీలు ఉండే అవకాశం లేదని స్పష్టమవుతుంది మొత్తం మీద ఒక్కటే జిల్లాను ఒక్క జిల్లాకి స్థానికేతర కోట కింద ఒక్క జిల్లాను మాత్రమే ఎంచుకోవాల్సిన అవకాశం ఉండేటట్టు ఉంది రైట్ అండి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో టీఆర్టీకి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఐదు ఫ్రెండ్స్ ఈ వీడియో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ హాన్ టీవీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్